ఇంకా మ్యారేజ్ అయింది, తను ఇండస్ట్రీకి వెళ్ళొద్దు అని చెప్తున్నాడు. ఆ సంభాషణ జరిగేది. ఏమండి, నేను మూవీస్కి వెళ్తాను, నాకు మూవీస్లో క్యారెక్టర్స్ చేయాలి అంటే చాలా ఇష్టం, వెళ్ళొచ్చా అండి? మూవీస్కా? ఒకటి చెప్పు, మనం మ్యారేజ్ చేసుకోక ముందు, పోనీ లవ్ చేసుకోక ముందు నేను ఇండస్ట్రీకి వెళ్తాను చెప్పావా? చెప్పానండి, నాకు ఇష్టం కదా. నాకు చెప్పావా? నీకు ఇష్టమని నీ మనసులో అనుకుంటే కాదు, నాకు చెప్పావా? నీకు చెప్పాను కదండి. ఎప్పుడు చెప్పావు? ఇప్పుడు అండి. ఇప్పుడు? ఇప్పుడు చెప్తే కాదు, నువ్వు మ్యారేజ్ ముందు చెప్పి ఉంటే ఆలోచించేది. ఇప్పుడు మ్యారేజ్ తర్వాత నీకు నువ్వు నాకు ఇష్టమని చేసుకుంటే, లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇప్పుడు ఇండస్ట్రీ అంటే? నాకు ఇండస్ట్రీ అంటే ఇష్టం అండి, నేను వెళ్తాను. వెళ్తా అంటే మరి మా పరువు ప్రతిష్టలు ఏం కావాలి? మా ఫ్యామిలీలో ఉండదండి, మనం నేను కరెక్ట్ గా ఉన్నానండి అంతే. నువ్వు కరెక్ట్ గా ఉన్నావో లేవో కాదు పాయింట్, మన వంశంలో ఉందా? మన వంశంలో లేదా లేదు కాబట్టి నేను ఒక్కదాన్నే ఇండస్ట్రీ యాక్టర్ని కావాలనుకుంటున్నానండి. యాక్టర్ని అవుతావు నువ్వు, కావాలి కాదు కానీ ఇంట్లో ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు నువ్వు నాకు చెప్పి మీరు ఒప్పుకుంటే చాలండి, నా ఫ్యామిలీ గురించి అంత అవసరం లేదండి. ఫ్యామిలీ ఇప్పుడు నువ్వు వద్దనుకుంటున్నావు, నాకు నా ఫ్యామిలీ కావాలి కదా. ఇప్పుడు ఫ్యామిలీ అంటే వద్దండి ప్లీజ్ అండి. మీరు ఒక్కటి చెప్పు, ఒక్కటి చెప్పు, నువ్వు మ్యారేజ్ ముందు చెప్పావా? చెప్పలేదండి. ఇప్పుడు లవ్ చేసుకున్నప్పుడు చెప్పావా? చెప్పానండి. ఎప్పుడు చెప్పంటే చాలా ఇష్టం అండి. ఇష్టమని చెప్పాను, ఇండస్ట్రీకి వెళ్తా అని చెప్పలే కదా. ఇండస్ట్రీకి వెళ్తానని చెప్పానండి మీకు. కాదు కాదు, నువ్వు చెప్పి ఉండే ఇప్పుడు ఎందుకు ఇంత ఆగిపో అవుతుంది, చెప్పలేదు కదా. ఇప్పుడు చెప్పినా ఇండస్ట్రీకి వెళ్తా అంటే ఇప్పుడు ఎలా చెప్పు? మ్యారేజ్ తర్వాత అది కూడా ప్లీజ్ అండి, మీరు ఒప్పుకోండి నేను వెళ్తాను. ఇండస్ట్రీ అలా ఉండదు, నాకు యాక్టింగ్ అంటే ఇష్టం అండి. అచ్చా నీకు ఇంట్రెస్ట్ ఉంది, వెళ్తావు, వెళ్ళవని కాదు కానీ మన అంటే మన వంశంలో లేదు కదా. ఇప్పుడు అదే అండి, మన వంశంలో లేదు, నేను ఒప్పుదామే అన్న యాక్టర్ని అవుతాను కదా మన ఫ్యామిలీ. అది కాదు, ఇప్పుడు నువ్వేమంటావు? నేను వెళ్తానండి. కుదరదు, ఒప్పుకోండి. ఒప్పుకోండి అంటే ఇప్పుడు ఫ్యామిలీ మన ఇంట్లో తెలిసి ఏమైతుంది? మీరు ఒప్పియండి. నేను ఒప్పానంటే నన్ను నాకన్నా ఎక్కువనా అండి మీకు? నీకంటే ఎక్కువ, వాళ్ళకంటే ఎక్కువ కాదు, మన ఇంట్లో ఒప్పుకోరు అంతే. ఒప్పుకుంటారండి? మీరు ఒప్పుకోరు, మన ఇద్దరం కలిసి ఒప్పిస్తే మన ఫ్యామిలీ ఎందుకు ఒప్పుకోదండి? అస్సలు ఒప్పుకోరు. నేను చెప్తున్నాను, లైట్ తీసుకో. లైట్ లేదా అండి? ఇండస్ట్రీ వద్దు, మనకి మనకి నచ్చదు, మనకి ఇష్టం అండి. యాక్టింగ్ అంటే ఇష్టం అండి. యాక్టింగ్ ఇష్టం ఉంది, ఇష్టం లేదని కాదు. ఇప్పుడు ఇష్టం అంటే ఎలా చెప్పు? అది కూడా మ్యారేజ్ అయింది, రేపు మాపు పిల్లలు కొడతారు. పిల్లలు కొట్టినా వాళ్ళని కూడా యాక్టర్ చేస్తా అండి. వాళ్ళది కూడా నువ్వే డిసైడ్ చేస్తున్నావా? వాళ్ళది కూడా నేనే డిసైడ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు నీది యాక్టర్ ఫ్యాన్ అనుకో, ఆటోమేటిక్ గా మన పిల్లలు కూడా యాక్టర్స్ అవుతారండి. అవుతారు, యాక్టర్ అవుతారు ఎందుకు కారు, కానీ మనకు అది వద్దు. మన వంశంలో లేకుండా సరే అండి, వద్దు. ఎందుకంటే మన వంశంలో లేదు అది. మన వంశంలో లేకుండా నేను ఒక్కదాన ఆర్టిస్ట్ అవుతా అండి. ఎందుకు అలా చేస్తున్నారు? నువ్వు ఒక్కదానే ఒండిగా చేస్తే నేను మీతో మాట్లాడాను. మాట్లాడవా? ఇప్పుడు ఏం చేస్తావు? డైవర్స్ తీసుకుంటావా? అంటే సినిమా యాక్టర్ అయితే అంటే డైవర్స్ దాకా వెళ్ళా? ఇప్పుడే ఇస్తాను మీకు డైవర్స్. కాదు కాదు, ఇప్పుడు ఇండస్ట్రీకి వెళ్తా అంటున్నా నువ్వు. నేను ఇండస్ట్రీకి వెళ్తా, నేను నీతో మాట్లాడాను అంటున్నావు కదా. ఇప్పుడు మాట్లాడకుండా ఇండస్ట్రీకి వెళ్ళి ఏం చేద్దామని? ఇప్పుడు మాట్లాడుకుంటేనా? అంటే మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను వెళ్తాను, మీ నమ్మకమా? మీరు పర్మిషన్ ఇస్తేనే నేను వెళ్తాను. అదే కదా, అందుకే కదా ఒకవేళ మీ పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళేదానైతే ఎప్పుడో వెళ్ళేదాన్ని. పర్మిషన్ రాదు, ఎందుకు? నేను ఇచ్చినా మా అమ్మ నాన్నలు ఇవ్వదు. వాళ్ళతో నాకు సంబంధం ఏందండి? మీతోనే సంబంధం. నాకు వాళ్ళతో సంబంధం. మిమ్మల్ని నమ్మి పెళ్లి చేసుకున్నానా? వాళ్ళని నమ్మి పెళ్లి చేసుకున్నాను. వాళ్ళని నమ్మి నేను చేసుకున్నాను. ఇండస్ట్రీ పోతా అని ఇప్పుడు ఏదో చెప్తున్నా? ఇండస్ట్రీ పోతా అని ఇప్పుడు అనిపించింది. ఇండస్ట్రీకి పోతే మంచిగా ఉండొచ్చు, మనకంటే ఒక పేరు వస్తుంది అన్నది ఒకటి వచ్చింది. ఇప్పుడు ఉంది కదా, నేను జాబ్ చేస్తున్నాను, నేను జాబ్ చేస్తున్నాను కదా, నాకు వచ్చే శాలరీ నీకు సరిపోవడం లేదా? సరిపోతే ఇప్పుడు ఇండస్ట్రీకి వెళ్ళాను ఎందుకు అంటున్నాను? నాకు ఇండస్ట్రీ అంటే ఇష్టం అండి, ఇండస్ట్రీ అంటే ప్రాణం, నేను వెళ్తాను. అదే మ్యారేజ్ ముందు ఎందుకు చెప్పలేదు? మ్యారేజ్ ముందుగా, మ్యారేజ్ ముందు ఆ థాట్ రాలేదు. ప్రపంచం వచ్చింది ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఎందుకు అంటే సెలబ్రిటీ అవ్వాలి, నేను కూడా ఒక యాక్టర్ని కావాలి అనేది నాలో పాతుకుపోయింది. నేను అయిపోతాను. నువ్వు పాతుకుపోయినా ఏం చేసినా మన ఇంట్లో ఒప్పుకోరు. మన ఇంట్లో ఒప్పించే వాళ్ళతో మనదండి. ఫస్ట్ మనం ఒక అడుగు వేయాలి కదా, వేస్తేనే కదా వాళ్ళు కూడా
చేస్తారు వీళ్ళు అనేది మన నమ్మకం. నేను చెప్తున్నా కదా మన మన అంటే మన ఇంట్లో ఇండస్ట్రీకి వెళ్ళే అంత ఇది లేదు, ఇంకొకటి ఆ ఇండస్ట్రీ జోలికి పోవద్దు అని మన వాళ్ళ ఇంట్లో అంటారు. నాకు తెలుసు అలా ఉండరు కదండి, అందరు అలా ఉండినా ఉండకపోయినా మా మన పేరెంట్స్ గురించి నీకు తెలుసు కదా. వాళ్ళు అంటారు వాళ్ళు ఆ లోకంలో మనం లేం కదా, ఈ జనరేషన్ లో ఉన్నాం. ఈ జనరేషన్ లో ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు ఒక్కటి చెప్పు. ఇప్పుడు నువ్వు ఏమంటావు, ఇంట్రెస్ట్ పోతాను వెళ్తాను అందరిలా నేను కాదు, నేనేందో నాకు తెలుసు, నా మీద నమ్మకం ఉంది కదా మీకు. నీ మీద నమ్మకం ఉంది లేదు అని చెప్పడం లేదు, నేను ఇండస్ట్రీ వద్దు అంటున్నా. మీరు వద్దు అంటే ఎలా అండి, నా మాట వినాలి కదా, మీ మాటలు నేను అన్ని వింటున్నాను. నువ్వు అంటే ఇప్పుడు నీ మాట నేను వినాలంటావు, నా మాట నువ్వు వినాలంటే ఒక్కటండి, నాకు యాక్టింగ్ అంటే ఇష్టం, ఈ ఒక్కదానికి ఒప్పుకోండి. నేను ఇంకా ఏం అడగను, నాకు యాక్టింగ్ అంటే పిచ్చి ప్రాణం అంతే, ఈ ఒక్కటి ఒప్పుకోండి. ఇది ఒప్పుకోకపోతే ఏం చేస్తారు చెప్పు, ఇది ఒప్పుకోకపోతే మీరు ఏం చేద్దాం అనుకుంటారో చేయండి, నేను అదే చేస్తాను. లేదు, ఇంత ముందుకు డైవర్స్ అన్నారు కదా, నేను అనక ముందుకు ఆలోచన నాకు థాట్ రాలేదు. మీరు అన్నారు కదా డైవర్స్ అని, అంటే నేను యాక్టింగ్ చేసా అంటే మీరు డైవర్స్ దానికి వెళ్ళారు. నువ్వు అన్నావు కదా, నువ్వేమన్నా ఇప్పుడు యాక్టింగ్ గురించి నువ్వు ఒప్పుకోకపోతే ఇండస్ట్రీకి ఒప్పుకోకపోతే నీతో మాట్లాడా అన్నావు కదా. ఇప్పుడు ఇండస్ట్రీ కావాలా నేను కావాలా, నాకు రెండు కావాలి. రెండు కావాలంటే కుదరదు, ఒక్కటే డిసైడ్ చేసుకోండి. ఒకటి కాదండి, మీరే డిసైడ్ చేసుకోండి, మీకు 2 డేస్ టైం ఇస్తున్నాను, మీరే డిసైడ్ చేసుకోండి. నాకు రెండు కావాలి అంటున్నాను, మీరు కావాలి నాకు ఇండస్ట్రీ కావాలి, రెండు కావాలి. అందరు ఒకేలా ఉంటారు, ఇండస్ట్రీ వద్దు అంటున్నాడు. మీరు అదే ఆలోచిస్తున్నారండి, మీ మైండ్ లో ఏం ఫిక్స్ అయింది తెలుసా, ఇండస్ట్రీ మంచిది కాదు, ఇండస్ట్రీలో ఉండే వాళ్ళందరూ అలా చేస్తారు అని మీరు మెంటల్ గా ఫిక్స్ అయిపోయినారు. మైండ్ లో నుంచి అది డిలీట్ చేయండి ఫస్ట్. ఇండస్ట్రీ వాళ్ళు ఇండస్ట్రీ వద్దు అంట, ఇండస్ట్రీ వద్దు. ఎందుకు వద్దండి, ఒకసారి ఇండస్ట్రీ ఆడిషన్స్ కి అక్కడికి ఇక్కడ నాతో పాటు రాండి, నేను ఎలా బిహేవ్ చేస్తున్నానో మీకు తెలుస్తుంది. అందరూ అలా చేస్తారని ఎందుకు అనుకుంటారు మీరు? ఇప్పుడు లేదండి డైవర్స్ ఇవన్నీ అవన్నీ తీయకండి, మీరు ఇండస్ట్రీకి వెళ్ళొద్దు అవన్నీ అవసరం లేదు, మీరు నాతో పాటు రాండి. అది ఎలా ఉంటుంది ఇండస్ట్రీ అనేది తెలుసు, అందరు అలా ఉండరు. నేనేదో నాకు తెలుసు, నీ మంచి ఉంటే అందరూ మంచినే ఉంటారు. అలా ఎందుకు ఉంటారు, ఎవరో ఏదో చేశారని అది కూడా మనమే అందరు అలానే ఉంటారు అని కూడా తప్పు, చాలా పెద్ద తప్పు. మీరు ఆలోచిస్తుంది చాలా పెద్ద తప్పు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీకి వెళ్తాను, వెళ్తాను పక్క పక్క. నా ఇష్టాన్ని మీరు అంగీకరించాలండి, నా ఇష్టాలు మీ ఇష్టాలు కదా, మీ ఇష్టాలు నా ఇష్టాలు అనుకున్నప్పుడు నా ఇష్టాలు కూడా మీ ఇష్టాలే. అచ్చా ఇంట్లో కూల్ డౌన్.